ఆ టైంలో నరేష్ గారు షూటింగుల్లో ఉన్నారు, పవిత్ర లోకేష్ గారు కూడా షూటింగుల్లో ఉన్నారు. ఎప్పుడైతే ఆ షూటింగ్లో ఉన్న వాళ్ళకి ఈ ఛానల్లో వస్తున్నటువంటి వివరాలు చూసి అనేక మంది ఫోన్లు చేయటం వాళ్ళు మానసికంగా బాధపడటం జరిగింది. 29వ తారీఖు కూడా మళ్ళీ కొనసాగింది అటువంటి టెలికాస్ట్ బ్రాడ్కాస్ట్ రకరకాలుగా స్టోరీలు కథనాలుగా జరగటం చూసి వెంటనే నరేష్ గారు బయలుదేరి మేము కూడా బయలుదేరి బెంగళూరు వెళ్ళటం జరిగింది. 30వ తారీఖు అక్కడికి చేరి 30వ తారీఖే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే పవిత్ర లోకేష్ గారు కూడా తర్వాత వచ్చి 1 జూలై 2022న వారు కూడా ప్రెస్ మీట్ అక్కడ కండక్ట్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళు మైసూరు వెళ్ళారు. వీళ్ళెత్తున చేస్ చేయటం మొదలుపెట్టారు ఆ ఛానల్ వాళ్ళు, పవర్ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు. అలాగే వాళ్ళు మైసూరు కూడా వెళ్ళారు. వీళ్ళు ఆ హోటల్ దగ్గర స్టే చేసి అక్కడ కూడా రచ్చరచ్చ చేయడం అందరూ చూశారు టీవీలో. వాళ్లే బ్రాడ్కాస్ట్ చేశారు, అది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయంలో మానసిక వేదనకు గురైనటువంటి పవిత్ర లోకేష్ గారు కానీ ఇటు నరేష్ గారు కానీ ఇమీడియట్గా తెలంగాణ హైకోర్టు